వెల్కమ్ బ్యాక్ టు జయంతిస్ కిచెన్ నేను మీ సవిత ఈరోజు నేను మీకు బెల్లం ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికి ముందుగా టెంకతో సహా కట్ చేసిన మామిడికాయ ముక్కలను తెచ్చుకున్న తర్వాత బాగా శుభ్రంగా తుడుచుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా తుడుచుకున్న ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని మెజర్ చేసుకొని ఎన్ని బౌల్స్ ఉన్నాయో చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ బౌల్స్ ముక్కలకి త్రీ ఫోర్త్ బౌల్ ఉప్పు వేసుకుందాము వన్ బౌల్ ఆవపిండి అలాగే వన్ బౌల్ మిర్చి పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి తురిమిన బెల్లంని మూడు కప్పులు యాడ్ చేసుకుంటున్నాను మూడు కప్పుల కాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మూడు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను తీపు ఇష్టపడేవాళ్ళు ఇంకా వన్ కప్ బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కొలత పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని దీనిలోకి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా కంటైనర్లోకి తీసుకుందాము చూశారు కదా బెల్లం మావకాయ రెడీ అయిపోయింది టూ డేస్ తర్వాత బాగా కలిగి పెట్టుకొని దీన్ని వాడుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఇది కలుపుకొని తినడం కన్నా పొప్పన్నంలోకి నంచుకోవడానికి పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారు కదూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు